హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంచల గురించి ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ హాజీ హనీత. మరి నేనైతే ఈరోజు స్పెషల్ గెస్ట్తో వచ్చేసానండి. అది ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన ఫేమస్ స్టైలిస్ట్ కమ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, అది నీరజ కోనా అని. మరి నీరజ గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. I'm really glad మీరు త్వరగా అడిగ్గానే మీరు ఓకే చెప్పారు. ఐమ్ సో హ్యాపీ అండి. మరి ఈరోజు మరి లాక్డౌన్ అయితే మీకు ఎలా నడుస్తుంది ముందుగా? ఐ థింక్ బిగ్ హలో అందరికి. లాక్డౌన్ ఐ థింక్ అందరికి అలవాటు అయిపోయింది. ఇట్స్ లైక్ నౌ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. అవును, మరి మీరైతే డే టు డే ఇంకా ఫుడ్ పిక్స్ అన్ని కూడా మీరు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు, మీరందరం కూడా ఫాలో అవుతానే ఉన్నాం. మరి దాని గురించి మీరు సూపర్ థ్యాంక్స్ టు మై లాక్డౌన్ నా కుకింగ్ స్కిల్స్ ఏ ట్రై చేసుకుంటున్నాను ఇంకా. మీరు సూపర్ షెఫ్ అనుకుంటా మీరు. అయ్యో బాబా లేదు, కానీ అంటే ఐ వాస్ ట్రయింగ్ టు గెట్ ఆన్ అ డైట్ ఆఫ్ అ లో కార్బన్ చూద్దాం అట్లీస్ట్ ఈ ఉన్న 2 మంత్స్ కోసం. అట్లీస్ట్ ఐ థాట్ ఐ లూజ్ సమ్ వెయిట్ అని స్టార్ట్ అయిన గోల్ అది. బట్ ఇట్ ఎండెడ్ అప్ లైక్ ఐ వాస్ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ కుకింగ్ సమ్ ర్యాండమ్ స్టఫ్. ఇంకా ఐ వాస్ ఎంజాయింగ్ ఇట్ మోర్ దెన్ ఎనీథింగ్. సో యా, న్యూ డిస్కవరీ. యా, బట్ అలానే మీకు అలానే ఫాలో అవ్వ కూడా మీ రెసిపీస్ చాలా మంది ట్రై చేస్తున్నారు కూడా, అది కదా. యా, that was a very very cool thing actually. Yeah nen chustunnanu meeru almost chaana mandi mee recipes anni follow avi vaallu kuda meeku malli update kuda chestunnaru dan gurinchi. Yeah, feel very happy. Alane mari meeru industry ki ela start ayyarandi? Meeru stylist kada, meeru first starting lo meeku opportunities ela vachayi? Alane mee industry lo, yeah cheppandi. Yeah, I was actually going to say ipna నేను ఉండేది అప్పుడు ఐ యూస్ టు లివ్ ఇన్ డాలస్ అండ్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అక్కడ ఉన్నాను. అండ్ దెన్ ఎల్ఏలో చదువుకున్నాను. సో అండ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎల్ఏ. అండ్ 2013లో ఐ కేమ్ టు ఇండియా, మూవ్ బ్యాక్ టు ఇండియా. అండ్ అప్పుడు మా అన్నయ్య కోనా వెంకట్, తను హీ వాజ్ వర్కింగ్ ఫర్ బాద్షా అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్ మూవీ. అండ్ హీ సజెస్టెడ్ వై నాట్ ట్రై లైక్ వర్కింగ్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, సో అసిస్ సంబడి అని చెప్పి. సో అప్పుడు అప్పుడు రూపవేట్ల గారు అశ్విన్ అని ఉండేవాళ్ళు. సో ఐ స్టార్ట్ అసిస్టింగ్ దెమ్ అండ్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇన్ అబౌట్ 3-4 మంత్స్లో నాకు ఐ గాట్ మై ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ సమాంతా ఫర్ అథారిటీ దారేది అండ్ నితిన్ ఫర్ గుండెజార్ గల్లంతేంది హార్ట్ అటాక్. సో ప్రిటీ క్విక్లీ నాకు ఐ గాట్ మై బ్రేక్ టు డూ ఆన్ మై ఓన్. సో దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్. అవును, మీరు ఫస్ట్ స్టార్ట్లోనే ఆల్మోస్ట్ అన్ని పెద్ద మూవీస్లో చేశారు కదా, ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ తోటి యాక్ట్రెస్ తోటి చేశారు. మరి మీకు అలా ఆపర్చునిటీ వెంటనే మీకు ఈజీగా అనిపించిందా, లేకుంటే అందులోనే మీకు కూడా కొంచెం కష్టంగా అంటే? నాకు ఐ థింక్ వన్ బ్లెస్సింగ్ వాట్ ఐ థింక్ నాకు ఐ డెంట్ నో అసలు ఇండస్ట్రీ గురించి ఐడియా లేదు. ఐ డెంట్ నో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. సో నాకు ఐ థింక్ ద స్ట్రగుల్ అనేది కూడా నాకు ఆ కాన్సెప్ట్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఐ జస్ట్ డిడ్ ట్రై చేద్దాం అని ఎంటర్ అని అంతే. అప్పుడు యుఎస్ నుంచి వచ్చాను, ఇంక ఏదో ఒక చేయాలి అని అంటూ. అండ్ ఐ లక్కీగా సామ్ సమాంత అండ్ మై కాంబినేషన్ వర్క్ సో వెల్ అండ్ ఆర్ ఫ్రెండ్షిప్ డెవలప్ అండ్ దాంతో నాకు ఇంట్రెస్ట్ ఇన్ దట్ లైన్ ఇంకా ఎక్కువై అండ్ ఐ స్టార్టెడ్ పుట్టింగ్ మోర్ యునో మోర్ ఇంట్రెస్ట్ వచ్చి ఐ స్టార్ట్ లెర్నింగ్ మోర్ అబౌట్ ఇట్. నాకు ఐ వాజ్ నాట్ అ ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్, ఐ వాజ్ అ ఫ్యాషన్ మార్కెటింగ్ స్టూడెంట్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మార్కెటింగ్ అట్ మైకిల్ కోర్స్ ఎల్ఏలో. యా, సో ఐఎమ్ నాట్ అ డిజైన్ స్టూడెంట్, ఐ హావ్ నెవర్ స్కెచ్డ్ ఆర్ ఎనీథింగ్. సో అలాంటిది ఫర్ మీ టు గెట్ ఇన్ టు దిస్ వాజ్ లైక్ అ కంప్లీట్లీ లైక్ నా సంబంధం లేని సబ్జెక్ట్లో ఒక ట్రైన్ సడన్ గా. ఫ్యాషన్ ఎస్ నాలెడ్జ్ ఉండింది బట్ నాట్ ద డిజైనింగ్ పార్ట్. సో ఇట్ వాజ్ ఐ థింక్ ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ డే నాకు ఇన్ మై జాబ్. ఐ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. కాకపోతే దట్ ఫస్ట్ 1-2 ఇయర్స్ వెంట్ ఇన్ కంప్లీట్ లెర్నింగ్ మోడ్. ఓకే, ఇది అందరికీ ఈ సేమ్ ఆపర్చునిటీ ఉండదు కదండి, ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది లైక్ ఇండస్ట్రీకి గెట్ ఇన్ అవ్వాలి అని. బట్ చాలా రేర్ పీపుల్కి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ యూ ఆర్ వెరీ బ్లెస్డ్ అని చెప్పారు. వెరీ బ్లెస్డ్, 100%. అండ్ ఇంకో లైక్ మనకి ఆపర్చునిటీ రావడం దాన్ని వి నీడ్ టు బి ఏబుల్ టు హోల్డ్ ఇట్. నువ్వు ఇప్పుడు జస్ట్ బికాస్ యూ నో సంబడి ఆర్ ఎనీథింగ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ అంత కైండ్ కూడా కాదు. లైక్ మేబీ ఒక సినిమా రెండు సినిమాలు మనకి ఎవరైనా చెప్పినందుకు వస్తాయి, దాని తర్వాత ఇఫ్ యూ డోంట్ ప్రూవ్ యువర్ వర్త్
ఐ నో యూ హౌ ఈజీలీ యూ కెన్ బి రీప్లేస్డ్ ఆల్సో అని నేను చూసాను కూడా అది. సో గెటింగ్ అన్ ఆపర్చునిటీ వస్తే ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు సస్టైన్ ఇట్. ఇప్పుడు మై అసిస్టెంట్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. Three of my assistants who worked with me over the last years are now starting off doing their own movies while solo ga. So it's a, you know, I feel very cool about it. It's a very nice thing to know. Yes, of course. Mari, mee drishtilo styling ante entandi? Styling is nothing but being comfortable andi. I don't think it is some high fashion. It is something you look presentable, you look nice when you are comfortable, according to me. Adi no oka simple chudidar avo, oka jeans and a t-shirt avvaneendi, like a, you know, or fully decked up pattu chira, jewelry, whatever. And as long as you look nice, you look comfortable, I think we styled ourselves very well. Okay. Mari, me stylist angane meru avudamu illa costume designer laga ee field lo manam prove cheskovali anukunnappudu mari mee parents ela సపోర్ట్ చేశారు మీకు ఆ టైంలో? మా పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ బిగినింగ్ అండి. అంటే దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టింగ్ ఇన్ రిగార్డ్లెస్ వాట్ ఎవర్ డెసిషన్ ఐ యూస్ టు టేక్. అంటే బీట్ మై కెరియర్ అవ్వు, ట్రావెలింగ్ ఆర్ వాట్ ఎవర్, లైక్ ఈవెన్ మ్యారింగ్ ద గై ఐ వాంటెడ్, లైక్ దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్. సో ఫర్ దెమ్ అంటే దే డిడ్ నో ఎనీథింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ అదర్ దెన్ కోనా వెంకట్ మా అన్నయ్య రైటర్. సో వాళ్ళకి పెద్ద ఐడియా లేదు అండ్ దే వర్ జస్ట్ వాంటింగ్ మీ టు బి కేర్ఫుల్ బట్ యెట్ డూ వాట్ ఐ వాంట్ టు డూ అని. ఓకే, మరి మీరు ఫస్ట్ టైం మీరు స్క్రీన్ లో మీ నేమ్ చూసుకోగానే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఓ ఐ లవ్ ది, అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఐ థింక్ ఒక మిలియన్ స్క్రీన్ ఐ సా ద మూవీ అబౌట్ గుండెజారి గారు ఎంత ఏంది, అట్లీస్ట్ ఒక 6 సార్లు వెళ్ళాను థియేటర్ కి జస్ట్ నా పేరు తీసుకోవడానికి. ఫోన్ లో ఫోటో తీసా. యా, ప్రౌడ్ మూమెంట్ అది. మీది గుండెజారి గల్లంత అయింది కదా ఫస్ట్ మూవీ మీకు? అంటే నా స్క్రీన్ పైన నా పేరు రావడం స్క్రీన్ పైన నా పేరు. యా, బాచా వాస్ లైక్ వేర్ ఐ అసిస్టెడ్ అండ్ అన్ అసిస్టెంట్ వి వేరు, బట్ లైక్ మై సోలో మై నేమ్ కమింగ్ ఆన్ స్క్రీన్ వాస్ ఫర్ గుండెజారి. వెంటనే ఫర్ అత్తారింటి దారి అది విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ అది రిలీజ్ అయినట్టుంది అప్పుడు. మరి హా మూవీ కొంచెం ఏమైనా షేర్ చేసుకుంటారా, ఏమైనా ఫన్నీ మూమెంట్స్ లేకుంటే మీరు మీరు నితిన్ గారితో ఉండేది బాండింగ్ కానీ? ఐ థింక్ ఫన్నీ మూమెంట్స్ ఆర్ లైక్ కానీ, బట్ యా, లైక్ ఐ థింక్ నితిన్ అండ్ సామ్ సమంత హావ్ బీన్ మై పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మై మోర్ దెన్ లైక్ అన్ యాక్టర్. ఐ థింక్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సో హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్ నాకు అది. ఇట్ వాజ్ అ బూస్ట్, like a secret, like now kuda when I had come back from the US, like I could have friends over the lake, you know, I was kind of sort of new to being in Hyderabad, so naaku vaallu undadam anedi chaala chaala help ayindi as emotionally also to just you know get settled ikkadiki. Okay, nenu high school appudu vachanattu US ki anta college ayipoyi work ayi anta suddenly vachetappudiki naaku 15 years unnattu unnaru kada US lo. 15 years. సడన్ గా మీరు ఇప్పుడు లండన్ ఐ మీన్ ఇండియాకి వచ్చేగానే మీకు ఫీలింగ్ ఎలా ఉండేది సడన్ గా? ఆల్మోస్ట్ అదే నాకు వెరీ న్యూ, ఇట్ వాస్ డెఫినెట్లీ టైం పట్టింది నాకు. ఓ అప్పట్లో నాకు యాక్సెంట్ కూడా ఉండేది, వీళ్ళ దగ్గర జోకులు వేసేవాళ్ళు నా పైన. అదో ఒక మేబీ ఒక 1 ఇయర్ ఉండింది ఓ మ్యాక్స్, దాని తర్వాత పోయింది. ఓకే, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అప్పట్లో తెగ జోకులు వేసేవాళ్ళు అనగానే అమెరికన్ యాక్సెంట్ వచ్చింది అనుకో, అది ఇమీడియట్లీ దే యూస్ టు లైక్ ఇమిటేట్ మీ. And I was like, okay. Okay, that was nice. Mari, meeku already chana interviews lo kuda chepparu meer best friends Nitin and Samantha an cheppesi adi industry lo, mari vaalla tanna gurinchi emaina share chestuntara vaallidder gurinchi? Sorry, I didn't hear the break end appude. I'm sorry, meeru ఇండస్ట్రీ నుంచి సమాంతా నితిన్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, చాలా ఇంటర్వ్యూస్ లో నేను చూసాను. సో మీరు తన గురించి వాళ్ళ గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా మా దగ్గర? లైక్ ఐ సెడ్, యు నో, 7 ఇయర్స్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండి, అండ్ దే ఆల్వేస్ బిన్ ద సేమ్ నాకు. నాకు ఐమ్ వెరీ బ్లెస్ నాట్ జస్ట్ ఇప్పుడు నితిన్ అండ్ సామ్ నా బెస్ట్ ఫ్రెండ్స్, కానీ నాకు రకుల్ అండ్ నాని వీళ్ళు దే ఆర్ లైక్ మై అదర్ మై అన్సీన్ ఆది. They're all my these actor friends who they're more friends than people that I work with. The relationships, Mavi, how we developed over the years.
సో నాకు ఇన్ దట్ రెస్పెక్ట్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండ్ బ్లెస్ టు హ్యావ్ సచ్ పీపుల్ ఇన్ మై లైఫ్. సామ్ ఐ థింక్ యునో నాకు షీ టాట్ మీ సో మచ్ అబౌట్ వర్క్ డెడికేషన్ అండ్ పర్సివియరెన్స్ లైక్ జస్ట్ కష్టపడడం అనేది దాన్ని చూసి నేర్చుకున్నాను 100%. అది నెవర్ షీ నెవర్ టుక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ సచ్ అ బిగ్ స్టార్ అన్నా కూడా షీ నెవర్ టుక్ హర్ స్టార్డమ్ ఫర్ గ్రాంటెడ్ షీ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్ ఫర్ ద మూవీ ఆ రిలీజ్ డేట్ రోజు టెన్షన్ ఇవన్నీ నాకు ఐ నో లైక్ థింగ్స్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్ బీయింగ్ గ్రౌండెడ్ బీయింగ్ డౌన్ లైక్ యూ హ్యావ్ టు బీ గ్రౌండెడ్ యూ జస్ట్ బికాస్ సంథింగ్ లైక్ ఐ నో హౌ గ్రౌండెడ్ షీ ఇస్ సో ఐ నో దట్ లైక్ అనిపిస్తుంది ఆల్మోస్ట్ అలానే మరి ఒక షార్ట్ స్పాన్ లోనే మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చేసినాయి కదా వెరీ స్టార్ట్ ఆఫ్ యువర్ కెరీర్ మీరు ఎలా హ్యాండిల్ చేశారండి మరి ఐ డోంట్ నో అండి ఐ రియల్లీ ఐ ఆనెస్ట్లీ ఇప్పుడు నాకు షాక్ ఉంటుంది వెన్ ఐ అసలు స్టార్టింగ్ లో నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై కెరీర్ ఐ వర్క్డ్ ఇన్ 2013 ఐ వర్క్డ్ ఇన్ 13 ఫిల్మ్స్ విచ్ వాజ్ లిటరల్లీ రిడిక్యులస్ యాక్చువల్లీ 2014 లో 9 సినిమాలు చేశాను అండ్ 2015 లో ఐ థింక్ ఐ వర్క్డ్ ఇన్ ఆల్మోస్ట్ 16 ఫిల్మ్స్ సో ఇప్పుడు ఆన్ ద హోల్ ఐ వర్క్డ్ ఆన్ ఆల్మోస్ట్ 65+ మూవీస్ అయిపోయినాయి నాకు అండ్ నౌ లైక్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ రియలీ డోంట్ నో హౌ ఐ మేనేజ్డ్ ఇట్ అండ్ ఐ లైక్ ఐ థింక్ ఐ జస్ట్ అదే అన్న కదా లెర్నింగ్ కర్వ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే ఐ వాజ్ వర్కింగ్ మై లైక్ ఐ వాజ్ వర్కింగ్ 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 నాన్ స్టాప్ దట్ ఆ పార్ట్ అయితే నాకు బాగా తెలుసు. మీరు మీ కెరియోగ్రాఫ్ చూస్తేనే తెలిసిపోతుంది చాలా గ్రోత్ అయితే ఉంది అది కూడా విదిన్ ద షార్ట్ స్పాన్లోనే మీకు ఆల్మోస్ట్ ఇయర్లీ 6-7 మూవీస్ కూడా చేసేసారు మీరు అదే అనిపిస్తుంటే ఆల్మోస్ట్ వెరీ స్టార్ట్ ఆఫ్ ద కెరియర్లోనే మీకు మంచిగా హ్యాండిల్ చేశారు బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చారు అలానే ఇప్పుడు కూడా మీరు మల్టీ టాలెంటెడ్ కూడా కదా ఫస్ట్ ఇయర్లోనే ఐ వాస్ లక్కీ టు వర్క్ విత్ ఇప్పుడు నాకు రామ్ ఇప్పుడు హరీష్ శంకర్ గారు వర్క్ విత్ హరీష్ శంకర్ పూరి జగన్నాథ్ విత్ కృష్ణవంశీ గారు విత్ హూ ఎల్స్ వి వినాయక్ గారు ఐ వర్క్ విత్ త్రివిక్రమ్ సార్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్లో పనిచేసిన డైరెక్టర్ లిస్ట్ అదే లైక్ ఐ థింక్ ఇది లిటరలీ ఐ వే టు లక్కీ టు గెట్ దట్ సార్ట్ ఆఫ్ లైన్అప్ కూడా లక్కీ అండి ఎందుకంటే చాలా మందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఇంత వాళ్ళందరూ కొంచెం డ్రీమ్ డైరెక్టర్స్ లాగా ఉంటారు కదా కొంతమందికి అదే ద బెస్ట్ పార్ట్ ఇస్ నాకు అసలు సినిమా నాలెడ్జ్ లేకుండా వచ్చిందండి నాకు త్రివిక్రమ్ సార్ ని కలవడానికి వెళ్ళిన ఫస్ట్ డే గూగుల్ కొట్టేదాను ఆయన ఎలా ఉంటారో తెలియదు నాకు తెలీదా అసలు ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఐ లుక్ రికగ్నైజ్ ద రైట్ పర్సన్ వెన్ ఐ వాక్ ఇన్ టు ది ఆఫీస్ మీరు మూవీస్ చూసేవాళ్ళు కదా తెలుగు మూవీస్ వెరీ రేర్లీ అంటే ఇప్పుడు మన యూఎస్ లో ఉన్నప్పుడు ఏమైనా వచ్చిన తర్వాత సినిమాలు వచ్చినా కదా అందరూ ఒక హిట్ అయింది అనేది చెప్పిన తర్వాత అప్పుడు ఏదో వెళ్ళి ఫ్రెండ్స్ తో చూడడం ఆర్ మా అన్నయ్య రాసాడు లైక్ హీస్ వర్క్ ఆన్ దట్ ఫిల్మ్ అంటే వెళ్ళి చూసేదాన్ని సో ఐ నెవర్ లైక్ ఐ వాజ్ నాట్ అ ఫ్యాన్ పర్ సే బట్ ఐ డోంట్ నో నేను ఎప్పుడు మూవీస్ అంత పిచ్చి పిచ్చి చూసా మై హస్బెండ్ అండ్ మై ఫ్రెండ్స్ ద హోల్ మాస్టర్స్ వచ్చి చదువుకున్న గ్యాంగ్ దేవర్ ద సినిమా పిచ్చోళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఉంటా అది ఒక జోక్ అనమాట నా పైన వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ అని మీకు అసలు అది మూవీ ఫీల్డ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీకు ఈ ఫీల్డ్ లోనే మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది వర్క్ చేయడానికి. మరి మీరు చాలా సూపర్ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ అని కూడా నాకు తెలుసు మీరు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉంది అలానే హోటల్ బిజినెస్ కూడా ఉంది లిరిసిస్ట్ కమ్ చెఫ్ డిజైనర్ అన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి ఇవన్నీ. ఇట్ సౌండ్స్ లైక్ అ వెరీ హెక్టిక్ లిస్ట్ అండి మీరు చాలంటే కాకపోతే ఇట్స్ లైక్ వెరీ నా లైక్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ లైక్ సంథింగ్ దట్ ఐ డూ ఎక్స్ట్రా ఇప్పుడు రైట్ నౌ వాట్ ఐ ఫీల్ ఐ డూ అంతే దాని మించి ఏం లేదు లైక్ ఇట్స్ ఐ డోంట్ థింక్ ఐ డూ సంథింగ్ ఎక్స్ట్రా అని ఇప్పుడు అనుకోను. ఓకే మరి ఐ హావ్ ఎ బుక్ కమింగ్ అవుట్ ఇన్ జూలై సో ఇట్స్ ఎ పోయెట్రీ బుక్ వావ్ రియల్లీ నైస్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. మరి మరి మీ ఫోటోగ్రఫీకి ఎలా ఇంట్రెస్ట్ అదే ఎలా డెవలప్ అయింది ఫోటోగ్రఫీ అంటే నాకు ఐ థింక్ ఎప్పటి నుంచో ఉండింది ఇంట్రెస్ట్ అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మన ఐఫోన్ మహిమ ఐ థింక్ వి ఆల్ గెట్ ఇంటూ దట్ ఫోటోగ్రఫీ మోడ్ కొంచెం యా హ్యాండీగా ఉంటుంది ఎనీ టైం ట్రావెల్ పిచ్చుంది నాకు ఐ ట్రావెల్ అలోన్ కూడా ఎక్కువ అంటే వర్క్ వాట్ ఎవర్ ట్రావెల్ కన్నా సోలో ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను అండ్ ఐ
ట్రావెల్డ్ అబౌట్ 17 కంట్రీస్ జస్ట్ ఆన్ మై ఓన్. సో వెరైవా ఇప్పుడు వర్క్కి మేము సాంగ్ షూట్లకి ఎట్లా వెళ్ళినా అక్కడి నుంచి నేను ఐ జస్ట్ గో ఆఫ్ ఆన్ మై ఓన్ ఫర్ వన్ వీక్. సో ఐ థింక్ ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ వర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. దాట్స్ హౌ ఐ స్టార్ట్ డెవలపింగ్ ఎన్ ఇంట్రెస్ట్ ఫర్ ఇట్. రైటింగ్ అనుకోకుండా ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినా కదా. సో లిరిక్స్ రాశారు కదా సాంగ్స్? Yeah, I've written about 12 songs so far. Oh my god. So right now, I'm working on script and hopefully by next year getting into direction plan this month. Oh, direction kuda inkent and inkemaina vadlesara em veeranni field lo kuda unnaru alane kontha mate first will be direction. So now adi inni rojulu okati yetu that will be another thing altogether. Yeah, of course. ఎవరైనా అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా లైక్ హాబీస్ లాగా డెవలప్ చేసుకుంటారు, కొంచెం టచ్ చేసి వదిలేస్తారు. కానీ మీరైతే ప్రో అని చెప్పాలి ఫోటోగ్రఫీలో, హోటల్లో, హోటల్ బిజినెస్ లో, లిరిసిస్ట్ అంటే ఆల్మోస్ట్ సాంగ్స్ లో, మూవీస్ లో కూడా మీరు సాంగ్స్ కూడా రాసేసారు కాబట్టి బుక్ లో నేను ఇంగ్లీష్ లో ఇన్స్టాగ్రామ్ ఇఫ్ యు డోంట్ నో ఇఫ్ యు నోటీస్ ఐ పోస్ట్ సమ్ కోట్స్ అండ్ పోయమ్స్. సో యా, దట్స్ ఇట్స్ ద బుక్ ఇస్ గోనా బి ఎ కంపైలేషన్ ఆఫ్ 101 లైక్ పిక్చర్స్ అండ్ like photographs that I've taken, and then the poems, like so it's going to be called Waves, Sand and Magic. It's going to be July and ipudu mani lockdown ee effect andala date em telitledu naku inka, but July in meantime inkok book kuda raseyachemma meeru book aithe ready ga undi ani cheppaaru meeru release avadaniki. Okay, we are all waiting and meem chustam meemu వెంటనే రిలీజ్ అవగానే. మరి అలానే మీరు ఓకే, మరి మీకు మర్చిపోలేని కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా అప్రిసియేషన్ చేస్తుంటారు కదా ఇంతవరకు ఈ మీ మూవీ కెరియర్లో, లైక్ ఇండస్ట్రీలో వచ్చాక మీ స్టైలిస్ట్ కానీ మీ కాస్ట్యూమ్ డిజైనర్ కాంప్లిమెంట్స్ అనేవి ఐ థింక్ దే ఆర్ ఆల్వేస్ వెరీ మోటివేటింగ్. ఆబ్వియస్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వెన్ పీపుల్ సే సంథింగ్ నైస్, పేరెంట్స్ వాళ్ళు సినిమా చూసి దాని గురించి ఏమైనా చెప్పడం, నీ ఇప్పుడు నీ యాక్టర్ ఫ్రెండ్స్ ద పీపుల్ హూ యూ వర్క్ విత్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి కూడా నిన్నే అడగడం, లైక్ అండ్ దోస్ ఆర్ ఆల్ లైక్ అన్సెట్ కాంప్లిమెంట్స్ లైక్. అండ్ యునో లైక్ జస్ట్ ఓవర్ ద ఇయర్స్ నాకు ఎవరితో వర్క్ చేసినా ఐ హావ్ రిపీటెడ్లీ వర్క్డ్ విత్ దమ్, ఎవరితోనూ నేను ఒకసారి పనిచేసి ఆపేయలేదు ఇప్పకు. అండ్ దట్ ఫర్ మీ ఈజ్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. You know, in Tamil industry, when I started working, like 2 years, 3 years ago, I think, yeah. Mersal, Vijay sir, the first cinema chesanu. And that very same year, I worked in all of the big films in Tamil. With Vijay sir, with Karthi sir, with Surya, Ajit sir, with Vikram sir, Shivakarthikeyan. Almost standard regra work chesanu. Yeah. That 1 year, I covered all of the heroes. Like, it was so, like, overwhelming. And it's a huge compliment. యా, మరి మీకు తమిళ్ వస్తుందా? చాలా చాలా బ్యాడ్, నేను ట్రై కూడా చేయను, అర్థం వద్దని వాళ్ళకి. ఇప్పుడు మనకి ఇక్కడ నంది అవార్డ్స్ అలాను, వాళ్ళకి అక్కడ వికటన్ అవార్డ్స్ అని ఉంటుంది తమిళ్లో. అండ్ టు బి ఐ వన్ ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ మర్సల్ కే అప్పుడు ద వెరీ ఫస్ట్ ఇయర్. సో ఫర్ మీ లైక్ అవన్నీ ఐ వాజ్ నెవర్ లైక్ అవార్డ్స్ లేదు ఎప్పుడు నాకు, బట్ ఐ నో దర్ సర్టన్ అవార్డ్స్ దట్ మనం వి లుక్ అప్ టు. అండ్ మన like place kaani place lo when you get something acknowledgement and people are praising your work, those are all things that I cherish. That's nice andi. Mari meeru hat shoots kuda chesaru kadandi meeru specially? Yeah, lot of chesaru. Mari hat shoots avi emaina special experience emaina unda lekunte same like movies lo ela chestunnaru alane? Hat shoots are more exciting actually, endukante we are basically putting 2-3 days work mottham kalpi ok day lo chestunnam, and so okay. It's like hectic, like morning early call shoots untai, we work late and it's constant, like the pace of the shoot is more the need in I think there is something very exciting about ad shoots, and plus the brands that you work with kada naku. Again, because na association has been with bigger stars like a Samantha and like Kajal or Rakul, vallavanni vallu panjesina brands ani pedda brands. I've worked with Nivea, with Fair and Lovely, with Lux to Maza, so I've worked with all of the major national brands though.
సో ద ఇమీడియట్ అండ్ నాట్ టు మెన్షన్ మన కంప్లీట్ సౌత్లో సారీ యాడ్స్ ఆల్మోస్ట్ సగం నేను చేసి ఉంటాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి యా లైక్ ఎనీ లైక్ నేమ్ ద బిగర్ సారీ కంపెనీస్ ఆర్ ప్రాబ్లీ వర్క్ విత్ దెమ్ సో ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మరి మీరు త్రివిక్రమ్ గారితో కూడా చేశారు కదా అత్తారింటికి దారేది మూవీలో చేశారు అనుకుంటా మరి తనతో ఇంటరాక్షన్ ఎలా ఉండేదండి మీకు తనైతే ఆల్మోస్ట్ లెజెండరీ డైరెక్టర్ యా హి ఇస్ లెజెండరీ ఓన్లీ ఫర్ ష్యూర్ అస్లామ్ తన అండ్ దేర్ ఇస్ అంటే ప్రతి డైరెక్టర్ తో నేను పనిచేసిన వాళ్ళ దగ్గర ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ లెర్న్ అండ్ ఐ టేక్ అవే అండ్ ఐ థింక్ విత్ త్రివిక్రమ్ సార్ ఇట్స్ దట్ సేమ్ దట్ స్మైల్ దట్ కాన్స్టెంట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ lose his calm, yell on the set or aravada etl eppudu anaka chudaledu nenandi he is just like a pleasant ga navuthu chakkaga enta stressful ga unna he knows how to get his work done the confidence he has on his script and the way he manages on set I think that's very commendable okay mari appudu aa movie lo meeru samantha kante costume design chesaru lekunte vere sam ki pranita ki మీరు ఆల్మోస్ట్ హీరోస్ కూడా మీరు డిజైన్ చేసినట్టున్నారు కదా ఐ వర్క్ విత్ చరణ్ ఫర్ గోవింద్ అందర్ వాడిలే యా చరణ్ గారికి అలానే నాని నాని ఐ వర్క్ ఫర్ లైక్ 5 ఫిల్మ్స్ నౌ అండ్ 4 ఫిల్మ్ నౌ అండ్ నితిన్ టు ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెం యా ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్ మూవీస్ ఏ వచ్చినాయి అన్ని కూడా మీరే డిజైన్ చేస్తారు Yeah. The boys are there, repeat costume. Repeat la de Japan ga there like my friend we repeat it. Yeah, yeah. Because Rakul to, I think my most combination. Okay, Rakul. Okay. Very surprisingly. Under Sam and name kuda I think Sam but Sam kana ekko I think I work with Rakul. Yeah, because meru ichina like మీరు చేసిన వర్క్ వాళ్ళందరికి ఇష్టం అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మరి మనకి ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు హలో నో నో ఇట్స్ అండర్స్టాండబుల్ గైస్ లైక్ వెన్ యు డో ఓన్లీ హలో 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 చెప్పండి మాట్లాడండి అశ్విని మళ్ళీ అశ్విని అంటున్నాను అనిత చెప్పండి బాగున్నారా అనిత నేను ముఖ్యంగా ఎందుకు ఫోన్ చేశానంటే ఇప్పుడు మీ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి వింటున్నాను ముందుగా నా పేరు చెప్తాను వెంకటరెడ్డి మాచవరం మా తూర్పుగోదావరి జిల్లా రాయవర మండలం అయితే నీ ఇంటర్వ్యూ మొట్టమొదటి నుంచి వింటున్నానమ్మా అనిత మరి నువ్వు ఇంటర్వ్యూ చేసి తీరు గురించి నిన్ను అభినందించాలని మరియు ఇప్పుడు మన మల్టీ టాలెంటెడ్ అంటున్నారు కదా గీత పేరు మన కోన వెంకట సిస్టర్ అన్నారు కదా అవును నిజంగా ఆవిడ చెప్తున్న తీరు ఆవిడ ఇంగ్లీష్ లో మాట్లాడే విధానం ఎంత చక్కగా చెప్తున్నారంటే ఆ స్టార్టింగ్ లోనే మహామహా మంచి గొప్ప దర్శకులతో ఆవిడకి ఆ సందర్భంలో చేయటం అనేది జరగటం అలాగే రచయిత కానీ మరి అనేక రకాల్లో అనుభవాలు సంపాదించిందని చెప్పడం ఇవన్నీ వినేసి అలాగే డైరెక్షన్ కూడా చేసే ఉద్దేశం ఉందని చెప్పారు కదా మరి ఈ సందర్భంగా ఆవిడ పేరు గీతనమ్మా గీత అంటున్నావు కదా నీరజ అమ్మ నువ్వు చెప్పి మాటలన్నీ వింటున్నాను ఎంత బాగా చెప్తున్నావు అమ్మా ఎంత భాష కూడా చాలా స్పష్టంగా చాలా మధురంగా ఉంది అలాగే మరి నువ్వు అనుకున్న డైరెక్షన్ చేయడం అసలు లేదండి మల్టీకల్ బట్టి తెలుస్తుంది నాకు మీ ఇద్దరిని ఆశీర్వదిందామని చేశాను నాకు మీలాంటి కళాకారులు అన్న ఇలాంటి ఆర్జకం చేస్తున్నారన్న మహామహా ఇష్టం మరి ముఖ్యంగా కోన వెంకట గారు అంటే చాలా ఇష్టం ఎంత ఆయన చాలా చిత్రాలకి మాటలు రాశారు మంచిగా రాశారు ఆ వెంకీ చిత్రంలో మాటలని బాగా ఆకర్షించిన అప్పట్లో ఎప్పుడో 15 ఏళ్ళు ఇవన్నీ గుర్తు తెచ్చుకుని మా కోన వెంకట గారు సిస్టర్ నీరజ అని తెలుస్తుల్లోకి ఫోన్ చేయాలి ఒకసారి మాట్లాడాలనిపించింది అలాగే మరి అనిత మరి నీరజలకు నా అభినందనలు తెలియపరుస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటానమ్మా మంచి విషయాలు చెప్తున్నారు మరి చెప్పండి మీకు ఎలా అనిపించింది వాళ్ళ దగ్గర మాట్లాడి నైస్ కదా ఎప్పుడైనా ఐ థింక్ మనకి ఎనీబడి గివింగ్ ఎనీ కాంప్లిమెంట్ ఎప్పుడైనా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ అడ్మైర్ ఇట్ అండ్ లవ్ ఇట్ అంతే అవునవును మరి ఇంకో కాలర్ అయితే ఉన్నారండి హలో
శుభ మధ్యాహ్నం అండి అంత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఓకే, మరి మనతో నీరజ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడతారా? ఓకే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు ఖాజా అండి, గుంటూరు నుంచి. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, సీనియర్ బృందంలో. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాయి. లాక్డౌన్ లో ఇంట్లో ఆనందిస్తున్నాం. కానీ ఎన్ఆర్ఐ వాళ్ళకి ముందుగా మెచ్చుకోవాలండి, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో అందరూ అన్ని వర్క్లని వాపేసుకొని కూర్చున్న సందర్భంలో మాకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మీలాంటి సెలబ్రిటీలందరినీ పరిచయం చేస్తూ మాకు మంచి వినోదాన్ని అందిస్తున్నందుకు ఎన్ఆర్ఐ వాళ్ళకి మనం ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా మీలాంటి ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు లేడీస్ తక్కువగా ఉన్నారండి, అంటే చాలా మంది ఉన్నారు కానీ టాలెంటెడ్ పర్సన్స్ వెలుగులో లేరండి. అప్పుడెప్పుడో మన విజయ నిర్మల గారి తర్వాత కొంతమంది వచ్చారు, నందిని రెడ్డి గారు, ఇట్లా ఈ మధ్య కాలంలో కొంతమంది ఉన్నారండి, విజయ గారు, జయ మేడం గారు, అట్లా అలా వాళ్ళ స్థాయిలో మీరు కూడా ఎదగాలని. కోన వెంకట్ గారి సిస్టర్ అంటే ఒక రకమైన బాండింగ్ ఉంది, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది దానికి, ఆయనలాగే ప్రతిభ మీలోనూ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, మంచి సినిమాలు రావాలి. తెలుగు సినిమాలో మన తెలుగు ఆడపిల్లలు ఏమాత్రం తగ్గమని మా సత్తా అని తెలియజేయండి, తెలుగు కీర్తిని పెంచండి, ఒక తెలుగు అభిమానిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, నాకు ఇచ్చినందుకు. మరి ఎంత మంచిగా చెప్పారండి, వాళ్ళైతే మంచి విషయం కూడా చెప్పారు మనకి. ఇట్స్ రియల్లీ నైస్ టాపిక్. యా, దట్ వాస్ వెరీ నైస్. యా, మరి మీకు కుకింగ్ చేస్తుంటారు కదా, మరి మీకు కుకింగ్ లో ఎలా డెవలప్ అయిందండి, ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు? ఐ థింక్ నా ఫస్ట్ టైం వెన్ ఐ స్టార్ట్ కుకింగ్, నేను వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అన్స్ తో 5 ఇయర్స్ అగో, యుఎస్ లో అప్పుడు ఫీనిక్స్ లో ఉండేవాళ్ళం. That one year, I was not working from home and almost up inka ikkada cinemalu jarugutunnayi. I got pregnant, so I was in US lo undipoyanu inka appudu, and intlo undi na entertainment was again cooking appudu kuda adhe. So I started cooking when I was cooking a lot in pregnant unnappudu, adi ippudu malli thanks to malla intlo unnanduku lockdown effect malla vanta chestunnanu. ఓకే, మరి అంటే మీరు రీసెంట్ గానే నేర్చుకున్నారు, మరి అంత ఎప్పటో రీసెంట్? లైక్ ఐ నెవర్, నాకు ఐ లవ్ వాచింగ్ ఫుడ్ నెట్ మనకి యుఎస్ లో ఫుడ్ నెట్వర్క్ ఛానల్ ఒకటి ఉంది కదా, అది ఒక పిచ్చి పిచ్చిగా చూసాను నేను. ఐ లవ్ దట్ ఛానల్, సో ఐ యూస్ టు వాచ్ దర్, ఐ యూస్ టు సబ్స్క్రైబ్ టు దాని వాళ్ళ మ్యాగజైన్ కి, అది చూస్తుండదు. అది నాకు ఫుడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ కుకింగ్ షో రాగానే పెట్టేస్తాను ఎప్పుడైనా, ఇప్పుడైనా అంతే. అండ్ ఐ లైక్ టు వాచ్ దెమ్. మరి మీకు ఎలా అనిపిస్తుందండి, ఇంత ఫేమ్ వచ్చింది కదా మీకు, ఆల్మోస్ట్ మీకు మంచి నేమ్ కూడా వచ్చింది, అందరూ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారు, మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండి, దాని నుంచి లేదు. ఐ థింక్ ఇంకా లాంగ్ వే టు గో, అండ్ ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. ఇంకా ఇప్పుడు మై నెక్స్ట్ లెగ్ ఆఫ్ మై కెరియర్ ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ స్టార్టింగ్, సో ఈ నెక్స్ట్ వన్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టెస్టింగ్, చూడాలి ఎలా ఉంటుందో. మరి మీరు యుఎస్ మిస్ అవుతుంటారా? అయ్యో చాలా, నేను ఆల్మోస్ట్ ఎవ్రీ 6 మంత్స్ వస్తుంటాను అండి అక్కడికి. మై హస్బెండ్ అండ్ మీ అండ్ మై ఫ్యామిలీ, మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఉన్నారు ఇంకా అక్కడే, సో వీ కీప్ కమింగ్ టు డాలస్, మా బ్రదర్ ఇన్ లో వాళ్ళు ఉన్నారు అక్కడ, అండ్ ప్లస్ మై లైక్ మా ఫ్రెండ్స్ దట్ వీ గ్రూ అప్ విత్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, సో వీ ఐ కీప్ కమింగ్ టు డాలస్. ఓకే, మరి మీకు వర్షం కూడా చాలా ఇష్టం కదా? అవును, మరి అలానే మీ అబ్బాయి గురించి ఏమైనా చెప్తారా కొంచెం? మీరు తనతో చాలా టైం స్పెండ్ చేస్తారు, అలానే తనతో వీడియోస్ కూడా మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మీరు ఇన్స్టాలో, దాని గురించి పర్సనల్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వాడు నాకు. ఓకే, మీరు ఆఫ్లైన్ మీరు వర్క్ వెళ్ళినప్పుడు అది వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేస్తారు, తను ఏమైనా మిస్ అవుతారా మిమ్మల్ని? వెరీ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ డిపార్ట్మెంట్, నాకు మా అత్తే మామ వాళ్ళతో ఉంటాను, సో మా అత్తే మామ నేను మా ఆయన ఉంటాం, అండ్ ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి అంచ్ పుట్టినప్పటి నుంచి ఒక అమ్మాయి కళ్యాణి అని ఇక్కడ మాకు ఇంట్లో హెల్ప్, హౌస్ హెల్ప్, ఆ అమ్మాయి లైక్ ఇంట్లో వంట చేస్తుంటుంది, ప్లస్ నాకు అంచ్ని చూసుకోవడానికి హెల్ప్ చేసేది,
సో ఇట్స్ లిటరలీ లైక్ అండ్ మా అమ్మ నాన్న వాళ్ళు హైదరాబాద్లో వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు ఇక్కడ నుంచి లైక్ 15 మినిట్స్ లేదంటే బాపట్ల. సో నేను ఐ హావ్ మేనేజ్డ్ సమ్హౌ గ్రాండ్ పేరెంట్స్తో మాక్సిమం టైం స్పెండ్ చేయడం అండ్ ఆబ్వియస్లీ నేను అండ్ యునో అజయ్. సో వీ అజయ్ అంష్ వెరీ లక్కీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ అస్ వెరీ ఇన్వాల్వ్ విత్ హిమ్ వాడితో. ఓకే మరి ఆల్రెడీ మీరు క్లాతింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు కదా కలువా అని. దాని గురించి చెప్పండి మీరు అట్లా ఎలాగ స్టార్ట్ అయింది, మీకు ఆ ప్లాన్స్ ఎలా వచ్చింది, వెరీ లైక్ మీరు ఒక బ్రాండ్ అయితే స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎవరెవరు సపోర్ట్ ఎలా ఉండేది? ఐ థింక్ నేను అందరూ ఫ్యాషన్ డిజైనర్ సో ఒక బ్రాండ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది చాలా మంది సజెస్ట్ చేసేవాళ్ళు, బట్ ఐ నెవర్ రియలీ పేడ్ అటెన్షన్ అప్పట్లో. బట్ ఐ నాకు ఐ లవ్ వేరింగ్, ఇప్పుడు నాకు యు నో మీ పర్సనలీ నేను ఫ్యాబ్ ఇండియా కుర్తాలు ఎప్పుడో వేసుకొని ఉంటాను, నాకు ఐ లివ్ ఇన్ ఫ్యాబ్ సైడ్ కుర్తాలు అవన్నీ చాలా సటిల్డ్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా. దట్స్ మై గో టు అండి. That is a staple for me. My cottons and mulls. So, ala started, I wanted to explore in that fabric. And chaste, okay, brand start chaste, it has to be authentic to that style. And cheppi, so Kalua is purely handloom, handmade. So, you know, we've got mulls and cottons. It's a little contemporary touch, but very everyday fashion. So it's not the clothes are not complicated, I know why, and I think any age, size, shape, color doesn't matter. Like for me, I wanted name Jason Butler, like any normal person should be able to wear. It's not just for like a celebrity ana kadu that as la mind to tell first ani, because I am a I am the normal girl, and I'm supposed to nearly is call a butler ante I want everybody else to be able to feel that same thing. So Kalua started like that for me. And color palette okati chaala main ga nenu I wanted to keep everything in pastels, so all of the clothes in Kalua are pastel, like light tones lo untai. Avunu nen chusanu adi chaana manchi colors unnai mee daggara, adi kuda very light colors lone meeru ekkuva concentrate chestunnaru anukuntunnan almost. That's the staple andi, that's going to be any collection from Kalua meeku aa color zone lone pettanu plan, that's the idea. అదే మెయిన్ అనుకుంటా, అదే అట్రాక్టివ్ థింగ్ అనుకుంటా మీ వెరీ ప్లెజెంట్ కలర్కి, వెరీ ప్లెజెంట్ కలర్ ఇస్. యా అవును. మరి మీరు ఇప్పటి వరకు కుక్ చేసిన దాంట్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి నేర్చుకున్న వాటిలో? ఐ థింక్ ఇఫ్ యు సీ ఇన్స్టాగ్రామ్ దట్ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ టూ చాలా పెద్ద హిట్ అయినట్టు ఉంది, ఎవ్రీబడి లవ్డ్ ఇట్ టూ, లైక్ నాకు ఐ థింక్ ఓవర్ సమ్ 300 పీపుల్ లైక్ సెండ్ మీ పిక్చర్స్ ఆఫ్ లైక్ డేర్ డిషెస్. నేను అప్పటికే ఎన్నో పెట్టాను, చాలా పెట్టలేదు ఇంకా, వాళ్ళు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఐ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ పిక్చర్ దట్ ఐమ్ గెటింగ్, బికాస్ పాపం వాళ్ళంత ఓపిక్గా చేసి పంపించినప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ అక్నాలెజ్ కదా. సో ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్ స్క్రీన్ షాట్స్ తీసి పెడుతూ నా స్టోరీలో, ఆ స్టోరీలో ఎన్ని లిమిట్ ఏదో ఉంది, వచ్చినాయి పోతూనే ఉన్నాయి. సో నాకు మరి మీకు క్లాతింగ్ ఇన్స్పిరేషన్ ఎవరండి? మీ మదరా? తన అయితే ఫుల్ చాలా బ్యూటిఫుల్ గా మమ్మీ కూడా చాలా బాగా క్యారీ చేస్తారు వాళ్ళ శారీస్ కూడా. Both my parents, I think, they've always been very stylish, according to me. వాళ్ళు నాకు తెలిసినప్పటి నుంచి they used to pay attention to వాళ్ళు వేసుకునే బట్టలు, కానీ the way they present themselves. సింపుల్ కాటన్ చీర అవ్వచ్చు అమ్మ వేసుకునేది, కానీ ద వే షీ ప్రెజెంట్స్ హర్సెల్ఫ్, దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్ దాంతనది. అవునవును. మరి మీరు సమంత గారికి కేప్ స్టైల్ డిజైన్ చేశారు కదా ఒక ఆడియో ఫంక్షన్ కి, అప్పటి నుంచి ఆల్మోస్ట్ అదొక ట్రెండ్ అయిపోయింది ఆ ఫేజ్ లో, ఆల్మోస్ట్ అందరూ కూడా కేప్ స్టైల్ అప్పుడే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అందరూ కూడా ఇంకా డిజైన్ చేసుకుంటాం స్టార్ట్ చేశారు అందరూ కాపీ చేసి. వెరీ వెరీ హార్ట్ ఫీలింగ్. అదొక్కటే కాదు, ఐ థింక్ దిస్ సో మెనీ థింగ్స్ దట్ సినిమాలో మేము హాఫ్ సారీ లైక్ రామాయ వస్తావయ్యో లేదో హాఫ్ సారీ వేస్తే ఐ రిమెంబర్ సో మెనీ పీపుల్ ఆఫ్టర్ దట్ వాళ్ళ కాంబినేషన్స్ చేయించుకొని అవి దే వర్ సెండింగ్ మీ పిక్చర్స్ ర్యాండమ్ పీపుల్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఎవ్రీథింగ్.
అత్తారింటి దారిలో ఒక సారీ ఉంది నిన్ను చూడగానే సాంగ్ లో లైక్ పీపుల్ వర్ గోయింగ్ ద సారీ వాజ్ బీయింగ్ సోల్డ్ అట్ నీరూస్ లో సో దే వర్ బయింగ్ దట్ సారీస్ అండ్ దే వర్ సెండింగ్ మీ పిక్చర్స్ ఇట్స్ కాల్డ్ అత్తారింటి దారి చీర దాని పేరు పెట్టేసి అవును అది చాలా యూజ్ ఇట్ అయింది కదా అత్తారింటికి దారి ఆ సాంగ్ అది చెప్పగానే అదొక సారీ ఇది కూడా చెప్పేస్తారు అన్నమాట కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఫేమస్ అయిపోయింది ఐ థింక్ ఎనీ సినిమా దాని ద మన ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ ఏ కదండి అది వాట్ ఎవర్ వర్క్ యూ డూ మిలియన్స్ ఆఫ్ వాచింగ్ ఇట్ అరౌండ్ ద వరల్డ్ సో నీకు నీ వాళ్ళ వాళ్ళు ఇచ్చే ద రెసిప్రొకేషన్ ఆఫ్ యునో ఫీడ్బ్యాక్ ఆర్ వాళ్ళ కాంప్లిమెంట్స్ ఆర్ గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ అంత ప్రపోర్షన్ గా తెలుస్తుంది మనకి ఇప్పుడు నేను ఒక డిజైనర్ గా ఒక షాప్ పెడితే ఇక్కడ ఒక 100 మందికి తెలుస్తుందేమో బట్ అదే వెన్ ఐ డూ దట్ జాబ్ ఆన్ అ మూవీ ఆన్ అన్ యాక్టర్ దిస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఇట్ సో దట్ హౌ మచ్ ఇంపాక్ట్ మూవీస్ హావ్ అవును మీరు చేసిన మూవీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు 9th ఆర్ కూడా చేశారు కదా బాబు బంగారం ఆ మూవీలో అయితే ఆల్మోస్ట్ సారీస్ ఫేమస్ అయిపోయింది చాలా ఎలిగెంట్ గా అలాంటివి మీరు చాలా లైక్ ఇంకా ఏమైనా మూవీస్ మీకు మర్చిపోలేని ఇంకా ఈ డిజైన్ నాకు నచ్చినాయి ఇంకా అనేది ఏమైనా మీకు ఉన్నాయా మే అట్లీ లెట్ ఐ యామ్ ఎ ఫ్యాన్ ఐ మీన్ వాట్ ఎవర్ వి డు ఇస్ లైక్ వర్క్ ఇస్ షిప్ లిటరల్లీ వాట్ ఎవర్ కమ్స్ ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు దెం నాకు టాప్ ఆఫ్ మై హెడ్ నాకు తెలియదు మీరు చెప్పగానే బాబు బంగారం నాకు లైక్ కరెక్ట్ నయన్ చీరలు వర్ వెరీ రికగ్నైజ్డ్ తను కూడా మన రారెండో వేడుక చూద్దాంలో హాఫ్ సారీస్ ఫర్ రకుల్ లాట్ ఆఫ్ పీపుల్ కాంప్లిమెంటింగ్ ఆన్ దట్ వన్ ఉన్నా లైక్ ఐ థింక్ రీసెంట్ గా జెర్సీ గాట్ అ లాట్ ఆఫ్ ప్రైజ్ సారీస్ జెర్సీ ఇన్ జనరల్ లైక్ ద ఎంటైర్ ఫిల్మ్ గాట్ అ లాట్ ఆఫ్ ప్రైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ లైక్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ నాకు those many people messaging ante jersey ki vachindi okay mari meeku almost inka day to day fashion update avval kapatti inka almost past is past annatu inka mari inka future lo inka em designs develop cheyali ani undun kada meeku mind lo meeku adi stress anpichida almost inka day to day inka designs gurinchi aalochistha undali not really I think vaadhe kada the minute one of the work and feel out it feels like a work pressure I enjoy it I mean nakade this is what I like literally love to do so nakade I never felt the pressure of that part and alan nenu next rep em cheyali kotta gaane I honestly eppudu aalochinchaledu it's something that necessity patti chestukuntu vachanu ee rojulu and I think that's how I operate also it comes through necessity right mana how we develop ourselves kani how we see ourselves nenu I don't believe in being a part of a competition or a rat race naga I don't believe in that okay. I don't need I have never been that person edo nen number 1 undali best undali adu eppudu kaadu you just do you do your job properly be respectful be kind I think ultimately it will all pay off మరి మీకు హ్యాండ్లూమ్స్ గురించి ఏమనిపిస్తుంది మీకు దట్స్ మై ఫేవరెట్ థింగ్ అదే టు వర్క్ విత్ హ్యాండ్లూమ్స్ ఆర్ మై ఫస్ట్ లవ్ అందుకనే ఆ కలువాలో కూడా మేము చూస్ చేసేవన్నీ టు డు విత్ దట్ అవును అవన్నీ కూడా కాటన్ ఏ కదా మీరు కలువాలో మరి మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఐ థింక్ 1-2-3 తెలుగు వాస్ మై టీవీలో ఇంటర్వ్యూలో అయితే ప్రతిసారి అమ్మ కొంచెం మేకప్ వేసుకోండి కొంచెం లైక్ ఐ జస్ట్ డోంట్ బాదర్ ఇంకా దాంతో అసలుకి ఐఎమ్ ఈవెన్ మోర్ లైక్ సో ఈ అట్లీస్ట్ ఇది రేడియో కాబట్టి ఇంకా మోర్ రిలాక్స్డ్ అబౌట్ ఇట్ మరి మీరు గోవింద్ అండ్ అందరి వాడే మూవీలో ఆల్మోస్ట్ అందరికి కూడా డిజైన్ చేశారు కదా ఆ మూవీలో చరణ్ గారు కానీ కాజల్ కానీ ఇంకా వేరే యాక్ట్రెస్ కూడా మీరు డిజైన్ చేశారు ఫుల్ ఫిల్మ్ కి మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదండి దట్స్ అ వెరీ నాకు
దట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ ఫుల్ ఫిల్మ్ అంటే అప్పకు ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ విత్ ద మెయిన్ లీడ్స్ లైక్ ఒక సమాంత ఒక నితిన్ లైక్ ద మెయిన్ యాక్టర్ రకుల్ బట్ గోవిందర్ అందర్వాడ వచ్చినప్పటికీ ఇట్ వాజ్ ది ఎంటైర్ ఫ్రేమ్లో ఉండే ఎవ్రీ క్యారెక్టర్ సో నాకు ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు స్టడీ అ ఫ్రేమ్ ఒక ఫ్రేమ్లో కలర్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఒక ఫ్రేమ్తో నువ్వు ఎలా ఒక డైరెక్టర్ ఒక డిఓపి మన కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా వర్క్ అవుతుంది ఐ లర్న్ సో మచ్ డ్యూరింగ్ కృష్ణవంశి గారితో అండ్ ఆయన అసలు హీ హిమ్సెల్ఫ్ ఇస్ అమ్ ఎన్సైక్లోపీడియా సో కేవీ సార్తో లైక్ యూ యా హీ టీచెస్ యూ సో మచ్ లైక్ నాన్ స్టాప్ సో ఐ నో లైక్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ గోవిందన్ గారు అందరి వాళ్ళే లైక్ ఇట్స్ హ్యూజ్ ఐ ఓపెనర్ నాకు అప్పుడు మరి మీరు ట్రావెల్ చేస్తుంటారు కదా మీ ట్రావెల్ చేసే టైంలో మీకు డిజైన్స్ ఏమైనా ఇన్స్పైర్ అవే డిజైన్స్ ఏమైనా ఉంటాయా మీరు ట్రావెల్ చేసేటప్పుడు చాలా థాట్స్ ట్రావెలింగ్ ఇస్ ప్యూర్లీ ఫర్ రైటింగ్ నా దట్ మై రైటింగ్ యా మై రైటింగ్ గెట్స్ దట్ మై రైటింగ్ ఇస్ ఇన్ ఫోకస్ వెన్ ఐ యామ్ ట్రావెలింగ్ ఓకే మరి డిజైన్స్ అయితే ఇంకా ఇంట్లోనే కూర్చున్నప్పుడు మీ ఆఫీస్ ఇల్లు వేరేవర్ you know the I mean I office lo podin evening unnapudu get the automatically like you get your work done there's people to help you so it comes through okay mari events kuda me chana events kuda meeru style chesaru kada meeru fashion inspiration evarandi meeru meeku overall ga ante I think for me Sonam Kapoor kani Deepika Padukone I think they are like literally like put India on a fashion map And then next, I think, obviously, Samantha for me. The way she carries anything for me. And she's definitely one of the most fashionable women out there. And after that, I think all of the girls, like Rakul, everybody, I think now, it's completely the game changer in the style, like styling and anything. Because 5 years ago to now, now everybody it just looks perfect. They all put together. ఎవరు క్యారీ చేసినా ఆల్మోస్ట్ యాక్ట్రెస్ అందరూ కూడా మంచిగా లైక్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు అందరూ ప్రయత్నిస్తున్నారు కూడా యు నో అందరూ దే ఆర్ ఆల్ పుట్టింగ్ దేర్ బెస్ట్ ఫుట్ క్యారీ చేస్తున్నారు యా మరి మీకు అందరూ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద యాక్ట్రెస్ తోటి కూడా వర్క్ చేశారు కదా మీకు మోస్ట్ కంఫర్టబుల్ స్టైలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా మిన్న everybody and that is not even just a safe answer kadu I literally am comfortable with everybody I'm friends with everybody So, touch wood, I'm like close to almost all of them. So, naku, never have I either in work ki, work ki elthana ane feeling eppudu raledu naku. Starting undedi kani, it's like more like ippudu na friends ni kalavadaniki elthunanu. Vaalato maatladutho vaallani ready chestunanu. Vaallu edigi elthunaru. Like, it's almost like that for me. So, I love my job. యా నాకేమనిపిస్తుంది అంటే దట్స్ బికాస్ ఓన్లీ యూఆర్ వెరీ గ్రౌండెడ్ అండ్ కైండ్ కాబట్టి మీకు అందరూ కూడా కంఫర్టబుల్ గా అనిపిస్తారు అనిపిస్తుంది నాకు మేబీ ఐ హోప్ సో బట్ దట్స్ డెఫినెట్లీ హౌ ఐ గో టు వర్క్ యా ఓకే మరి మనకి కాలర్ ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాదు గ్రామం కృష్ణా జిల్లా మహమూడ్ నుండి ఓకే అండి మరి మాతో నేజా గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ ఎలా ఉన్నారు బాగున్నామండి మామూలుగా ఇళ్ళ కాడే ఉంటున్నాం ఖాళీగా మరి మనం ఇప్పుడు చేయాల్సిన పని అదే రేపు నుంచి ఖాళీగా మరి లాక్డౌన్ తీసేస్తాం అన్నారు మరి ఎంత కరెక్ట్ లాక్డౌన్ రేపు కాదు కదండి మన డేట్ ఎప్పుడు 20 ఓ మనకి ఏపీలో వేరే డేట్ ఉంది కదా మనకి 27 అంట కదండి 17 మనకి ఇక్కడ యా తెలంగాణ ఇస్ డిఫరెంట్ యా యా ఓకే అండి మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా హలో ఓకే నేజర్ సో సారీ నో ప్రాబ్లం సారీ అండి మనకి కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ లేకుంటే వాళ్ళ దగ్గర ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే డ్రాప్ అయిపోతున్నాయి కాల్స్ బట్ ఎనీవే అండి మరి ఇంకా మీ ఎక్స్పీరియన్స్ వీళ్ళ రకుల్ ప్రీత్ గారితో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసేస్తారా రకుల్ మై లిటిల్ పాజిటివ్ పర్సన్ అదే దానికి షీస్ టాట్ మీ హౌ టు బీ సో పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దానికి ఐ థింక్ షీ ద I've seen her set lo undi to always like that gaina issue ochina some stress ochina how she talks her
through the process and tanaki tane help cheskogalutundi. And I think that taught me how to be handle stress in work, especially in general. They evvadno Rakul gurinchi maatlana, they always use the word positive with Rakul, and I think adi is a huge learning factor for anybody. Yeah, Nisha garu vintisunda? Yeah, yeah, enta cheppu. Yeah, I'm so sorry andi. no problem, cheppandi. ఓకే మరి మీరు చాలా ఇయర్స్ నుంచి డిజైన్ చేస్తున్నారు కదా, మీకు నచ్చిన బెస్ట్ స్టైలింగ్ ఏముందండి? లైక్ బెస్ట్ అవుట్ఫిట్, మీకు నచ్చిన ఫేవరెట్ అవుట్ఫిట్? ఐ కెనాట్ పిక్, ఐ హేట్ దిస్ క్వశ్చన్. అసలు ఎందరు అడిగినప్పుడు పాపం అదే అంటాను, అలా అడగ, హౌ కెన్ వి పిక్ మన ఫేవరెట్? బికాజ్ ఫస్ట్ సినిమాలో ఆబ్వియస్లీ యూ ఫస్ట్ సినిమా ఇస్ మోర్ క్లోజ్ టు యువర్ హార్ట్ రైట్, బికాజ్ ఫస్ట్ టైం యూ డూయింగ్ సంథింగ్, అందరూ చూస్తున్నారు, దాన్ని మెచ్చుకుంటున్నారు కాబట్టి. Yeah, like that. I think my first cinema lo jese first outfit la are your most favorite. Kaakapothe every movie when I see something, they say something baundani, it becomes your favorite. Adi aa list lo kaalipothu untundi. Avunu mari antkane adigaan nenu meeku ante almost kontha mandikaithe untundi kada na ledo idi best. Very tough question, very tough topic. మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ ఈక్వల్ గా అనిపిస్తాయేమో. ఐ కాంట్ పిక్, ఐ కాంట్ పిక్, దట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. మరి రాపిడ్ ఫైర్ చేద్దామా? హలో, ఓకే, మన కాలర్ ఉన్నారండి. హలో, హలో మేడం, మేడం కి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నీజా గారు ఉన్నారు, మాట్లాడతారా? అవునా, అవును మేడం. ఇది మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా అంటే డిజైనింగ్ కూడా కంగ్రాచులేషన్ చెప్దామని చేసినా మేడం. షో కూడా వింటున్నా మేడం. ఈ మేడం ఆర్జే మేడం కూడా థ్యాంక్ యూ చెప్పాలి మేడం, హార్ట్ఫుల్ గా. అంటే మీలాంటి సెలబ్రిటీస్ డిజైనింగ్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం దొరికింది మేడం మాకు. థ్యాంక్ యూ అండి. ఇంకా తెలుగు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ కూడా కంగ్రాచులేషన్ మేడం. ఇంకా ఇంకా రిమైనింగ్ షో కూడా ఇంటర్నే ఉంటాం మేడం. Have a great day madam. Rapid fire kuda intern untaru mata. Okay, thank you. Bye madam, have a great day. Yeah, thank you, bye bye. Mari meeku most comfortable outfit emaina unda? Like any time na pi outfit lo nin chaa comfortable. I'm always in my kurtas. Adi my go to standard. Na Fab India kurtalu untayi ayi. Ippudu nau kalwa kurtalu. మీరు కలువా కన్నా ఫ్యాబ్ ఇండియన్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అది ఆనెస్ట్ గా అది ప్రాబ్లం. ఎందుకంటే నాకు దట్ ఇస్ మై మన బ్రాండ్, మనం ప్రమోట్ చేయకూడదు, వేరే వాళ్ళు చేయాలి చేసుకోండి. మరి నేనైతే అడుగుతున్నాను క్వశ్చన్. అడగండి. రైటర్ ఎవరండి? సారీ, ఫేవరెట్ రైటర్? కోన వెంకట. బుక్, ఫేవరెట్ బుక్? Rumi an author, I read all of his books. Okay, మీరు ఎక్కువ బుక్స్ చదువుతా ఉంటారేమో. Lot of books, yeah. Yeah. Favorite color అండి? White. Favorite movie? Favorite movie, తెలుగు, ఏ భాషలో చెప్పాలి? తెలుగు అయితే సఖి. Okay. అది చాలా మంది ఫేవరెట్ మూవీ కూడా. అది నాది అంటే ఫిక్స్ దట్ మూవీ విల్ బి మై ఆల్ టైమ్ లో ఉంటుంది అంతే ఇంకా అది. Okay. Favorite song? Recent ga aithe Samajavaraga mana. Okay. Favorite clothing piece? Nada oka white shirt and long shirt. Dani esi rubbutuntanu. So I think endal nicho na degara. So that's my one of my favorite. No. Okay. Best friend? Samantha. Samantha. Favorite food? ప్రస్తుతం మ్యాంగోస్, సమ్మర్ మ్యాంగోస్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. బాపట్ల, అది మీ ఊరు కదండి? బోర్న్ కర్నూలు, అమ్మ వాళ్ళు పుట్టిల్లు, అమ్మ మమ్మీ వాళ్ళు కర్నూలు ఉండేది. సో ఐ వాజ్ బోర్న్ దేర్. కాకపోతే బాపట్ల ఇస్ లైక్ అవర్ హోమ్ టౌన్, కాబట్టి మా ఫ్యామిలీ ఈస్ ఫ్రమ్ దేర్ అండ్ వి ఆల్ షేర్ అ బాండ్ అంతే అక్కడ. Thank you, Andy, for giving your valuable time for us. Thank you. Very lovely talking to you. Maniki sign off chese mundu meer emaina cheppalanukuntunnara mallisnesti. First of all, thanks for having me, Andy. It was lovely speaking for the last hour. I hope everybody is staying safe,
స్టేయింగ్ హోమ్ స్టేయింగ్ సేఫ్ అండ్ ఐ థింక్ లాక్డౌన్ అందరికీ ఇట్స్ బిన్ అ డిఫికల్ట్ టైం బట్ వీ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డిసైడింగ్ ఇట్స్ మనం అందరు మంచికే సో వీ షుడ్ బి ఏబుల్ టు ఫాలో దట్ థ్యాంక్ యూ అండి ఇట్ వాస్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ మరి మనకి ఈ రోజు సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై హావ్ ఎ గుడ్ డే యూ టు మరి మీ అందరికీ స్పెషల్ లైవ్ షో నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ మండే 11:30 PM ఇండియన్ టైం కలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం మరి అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ హాజీ అనిత బాయ్.